నమస్కారం. నా పేరు సతీష్ కుమార్. అనాదిగా భారతదేశం వ్యవసాయక ప్రధాన దేశం. మానవ జీవనానికి మూలాధారం వ్యవసాయమే. పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలకు, దేశ ఆహార భద్రతకు అనుగుణంగా నేటి వ్యవసాయ రంగం సాంకేతికంగా ఎంతో ముందంజ వేస్తుంది. అయినప్పటికీ మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేవలం వ్యవసాయంపైనే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా దృష్టి కేంద్రీకరించి సమగ్ర వ్యవసాయ విధానం అవలంబించే దిశగా రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ రాష్ట్ర రైతు సోదరులకు అటు సాగు సమస్యలు ఎదుర్కొనేందుకు, ఇటు అనుబంధ రంగాలను అభివృద్ధి చేసుకునేందుకు తగిన సలహాలు సూచనలతో ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న మీ వ్యవసాయ కార్యక్రమం నా కోటి రత్నాల మాగాణికి స్వాగతం, సుస్వాగతం. వరిలో కాండం తొలచు పురుగు గమనించడమైనది. నివారణకు ఎకరానికి 8 కిలోల కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 4G గుళికలు లేదా 4 కిలోల క్లోరాన్ ట్రినెలిప్రోల్ 0.4% గుళికలను పలుచగా నీరు ఉంచి వేయవలను. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు సోకుటకు అనుకూలం. తెగులును గమనించినచో నివారణకు ఎకరానికి 0.6 గ్రాములు ట్రైసైక్లోజోల్ లేదా 1.5 మిల్లీలీటర్లు ఐసోప్రోథయోలేన్ లేదా 2.5 మిల్లీలీటర్లు కాసుగా మైసిన్ మందును లీటర్ నీటిలో కలిపి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. మొక్కజొన్న. రబీ మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్లుగా గమనించడమైనది. నివారణకు విషపియర తయారు చేసుకోవడానికి గాను 10 కిలోల వరి తవుడులో 2 కిలోల బెల్లంను కలిపి 2-3 లీటర్ల నీటిని చేర్చి సుమారు 12 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రాముల థయోడికార్బ్ను కలుపుకుని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క సుడుల్లో వేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా థయోమే మిథాక్సాన్ 9.5% లాంబ్డా సైహలోత్రిన్ 12.6% 0.5 మిల్లీలీటర్లకు చేర్చి లేదా క్లోరాన్ ట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో కాండం తొలచు పురుగు గమనించినట్లయితే నివారణకు 20 నుంచి 25 రోజుల మధ్య కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున మొక్క సుడుల్లో వేయాలి. వేరుశెనగ. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వేరుశెనగలో ఆకుమచ్చ తెగులు సోకుటకు అనుకూలం. నివారణకు 2 గ్రాముల మ్యాంకోజెప్కు కార్బన్ డిజమ్ని కలిపి లేదా క్లోరోథలోనిల్ 2 గ్రాములు లేదా టేబ్యూకోనజోల్ 1 మిల్లీలీటరు లేదా కార్బన్ డిజమ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయలు. వంగలో కొమ్మ మరియు కాయ తొలచు పురుగు గమనించడమైనది. నివారణకు లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు యొక్క ఉధృతిని పర్యవేక్షించుకోవాలి. పురుగు సోకిన కొమ్మలను త్రుంచి నాశనం చేయాలి. 2 మిల్లీలీటర్లు ప్రోపెనోఫాస్ లేదా 0.4 గ్రాములు ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటల్లో పొగాకు లద్దె పురుగు గమనించినట్లయితే నివారణకు 1.25 మిల్లీలీటర్ల నోవాల్యూరాన్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వివిధ కూరగాయ పంటల్లో బూడిద తెగులు సోకుటకు అనుకూలం. నివారణకు 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా 1 మిల్లీలీటరు కెరాతేన్ లేదా 2 మిల్లీలీటర్లు హెక్సాకోనజోల్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అన్ని కూరగాయల్లో ఆకుమచ్చ తెగులు సోకే సూచనలున్నాయి. ముందు జాగ్రత్తగా కార్బన్ డిజమ్ 1 గ్రాము లేదా సాఫ్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటల్లో రసం పీల్చే పురుగులు గమనించినట్లయితే నివారణకు 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్ లేదా 1.5 గ్రాము ఎసిఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరప. మిరపలో తామర పురుగులు మరియు నల్లి ఉధృతి గమనించినట్లయితే నివారణకు 1.5 గ్రాము డైఫెన్ థయూరాన్ లేదా 2 మిల్లీలీటర్లు క్లోర్ఫినాఫిర్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మామిడిలో తేనెమంచు పురుగు, పిండి నల్లి మరియు పొలుసు పురుగుల ఉధృతి గమనించడమైనది. నివారణకు 2 మిల్లీలీటర్లు డైమిథోయేట్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పశుపోషణ. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గొర్రెలలో చిటుకు, మసూచి వ్యాధి మరియు పీపీఆర్ సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. ఆవులు మరియు గేదెల్లో గొంతువాపు వ్యాధి, గొంతు మరియు గాలికుంటు వ్యాధి సోకుటకు అనుకూలం. వీటి నివారణకు టీకాలు వేయించాలి. నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
వ్యవసాయ రంగంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటాడు రైతు. దుక్కి దున్నిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంత వరకు తలెత్తే పలు సమస్యలకు, వివిధ సందేహాలకు పరిష్కారంగా అన్నదాతకు సరైన సమాధానాలను, సూచనలను చెప్పి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో, నిపుణులతో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తోంది మీ దూరదర్శన్ యాదగిరి. నమస్తే రాజు గారు. నమస్కారం అండి. మన ఈ తెలంగాణలో బాస్మతి రకాలు పండుతాయా? బాస్మతి రకాలు మన ప్రాంతానికి అనుకూలమే పండుతాయి. వేసినటువంటి యూరియాను వేసినప్పుడల్లా 25-30 కిలోలు మాత్రమే, అది కూడా బురద పదం లోపల. అవకాశం ఉంటే 1 కిలో యాప పిండికి 5 కిలోల యూరియాను కలిపి రాత్రంతా ఉంచి తెల్లారేసుకున్నాడు. ఇలాంటి యాజమాన్య పద్ధతులు పశువు ఈనిన తర్వాత పాలిచ్చే సమయంలో చికిత్స చేయటం కంటే ఈ వ్యాధి రాకుండా పశువు ఈనకు ముందే ఎండు కాలంలో ఉన్నప్పుడే గనక మనం ఒక లాంగ్ యాక్టింగ్ యాంటీబయాటిక్ పశు వైద్యుని పర్యవేక్షణలో గనక వాడుకున్నట్టయితే. ఇప్పుడు మాకు జీవన ఎరువులు ఎక్కడెక్కడ లభ్యమవుతాయో దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నామండి. ఖమ్మం జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ ద్వారా ఉన్నటువంటి జీవన ఎరువుల కేంద్రం ఉంటుంది. అదేవిధంగా వైరాలో మీకు ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఉంది. ప్రతి బుధవారం మరియు శుక్రవారం సాయంత్రం 6:30 నుండి 7 గంటల వరకు ప్రసారమయ్యే మన రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం మీ దూరదర్శన్ యాదగిరిలో. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వాతావరణ సూచనలు. గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 31-36 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 12-20 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 32-36 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 16-20 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. మార్కెట్ ధరల వివరాలు ఇప్పుడు మీకోసం. వరి 4 గుంటలో క్వింటాలుకు కనిష్ట మరియు గరిష్ట ధర 1835 రూపాయలు. నిజామాబాద్లో కనిష్ట ధర 1380 రూపాయలు కాగా గరిష్ట ధర 1421 రూపాయలు. వరంగల్లో కనిష్ట మరియు గరిష్ట ధర 1750 రూపాయలుగా ఉంది. పెసలు వరంగల్లో క్వింటాలుకు కనిష్ట ధర 4552 రూపాయలు, గరిష్ట ధర 6026 రూపాయలు. ఖమ్మంలో కనిష్ట మరియు గరిష్ట ధర 7626 రూపాయలుగా ఉంది. నల్గొండలో క్వింటాలుకు కనిష్ట ధర 5700 రూపాయలు, గరిష్ట ధర కూడా 5700 రూపాయలు. ప్రత్తి వరంగల్లో క్వింటాలుకు కనిష్ట ధర 3100, గరిష్ట ధర 5000 రూపాయలు. ఖమ్మం క్వింటాలుకు కనిష్ట ధర 3000 రూపాయలు, గరిష్ట ధర 4925 రూపాయలు. కరీంనగర్లో క్వింటాలుకు కనిష్ట ధర 3636 రూపాయలు, గరిష్ట ధర 4836 రూపాయలు. నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమంలో మరో చిన్న విరామం. దేశ ఆర్థిక రంగం అభివృద్ధి పదంలో నడవడానికి వ్యవసాయ రంగం మూల కారణం. భారతదేశ వ్యవసాయ రంగం గణనీయమైన అభివృద్ధి సాధించడానికి అన్నదాతల నిరంతర కృషి, శాస్త్రవేత్తల సహకారంతో పాటు అనునిత్యం సమాచారం అందించే కార్యక్రమం మీ రైతు నేస్తం. సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 6:30 నుండి 7 గంటల వరకు మీ దూరదర్శన్ యాదగిరిలో. కార్యక్రమానికి పునఃస్వాగతం. వ్యవసాయానికి అనుబంధంగా కొనసాగుతున్న వివిధ రంగాల్లో మంచి లాభసాటి రంగం కుందేళ్ల పెంపకం. తక్కువ పెట్టుబడితో సరైన ఆదాయం పొందగలిగే మంచి ఉపాధి మార్గం ఈ కుందేళ్ల పెంపకం. మాంసోత్పత్తికి పెంపుడు జంతువుగాను, ఇంకా వివిధ ఔషధాల తయారీలోనే కాకుండా పలు జీవ పరిశోధనలలో, ప్రయోగాల కోసం కూడా ఉపయోగపడే జంతువులుగా కుందేళ్లకు మంచి డిమాండ్ ఉండటంతో కుందేళ్ల పెంపకం రైతులకు ఒక మంచి ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది. అయితే ఇవి సున్నితమైన జంతువులు కాబట్టి కుందేళ్ల పెంపకం చేపడుతున్న రైతులు వేసవి సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. కాబట్టి ఈరోజు కార్యక్రమంలో
వేసవిలో కుందేళ్ల యాజమాన్య వివరాలు తెలుసుకుందాం. కుందేళ్ల పెంపకం రైతుకు మంచి ఆదాయ వనరు. కుందేళ్లలో అనేక రకాలున్నాయి. అందులో న్యూజిలాండ్ వైట్ అనే రకం కుందేలుకి డిమాండు అధికంగా ఉంటుంది. ఈ రకం కుందేళ్లను ల్యాబ్లో ప్రయోగాల నిమిత్తాన్ని పెంచుతారు. మాంసం కొరకు బ్లాక్ జైంట్ని పెంచుతారు. ఒక కుందేలు ఒక సంవత్సరానికి 5 నుంచి 6 సార్లు ఎంతుంది. సగటున 30 నుంచి 40 పిల్లల్ని కంటుంది. కుందేళ్ల యొక్క పెరుగుదల మనమిచ్చే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇచ్చే ఆహారంలో ప్రోటీన్సు మినరల్సు ఉండేలా చూసుకోవాలి. ఈరోజు కార్యక్రమంలో కుందేళ్లకు ఇవ్వాల్సిన ఆహారం గురించి మరియు కుందేళ్ల షెడ్ నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బి శ్రీదేవి గారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం. కుందేళ్ల పోషణ గొర్రెలు మరియు గేదెలు కోళ్ళు పెంపకం కంటే తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. కుందేళ్ళు సంవత్సరానికి 30 నుంచి 40 పిల్లల వరకు మనకు కుందేళ్ళ నుంచి మనం పొందగలుగుతాము. ఇవి సాలిన 5 నుంచి 6 మాసాల వయసుకే లైంగిక పరిపక్వత చెంది మనకి సంవత్సరానికి 30 నుంచి 40 పిల్లల వరకు దిగుబడిని ఇస్తాయి. మరియు మనం వేరే జాతులతో పోల్చుకుంటే గేదెలు మరియు కోళ్ళు వీటిలో ప్రాణాంతకమైనటువంటి వైరస్ లేదా బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధులు చాలా తక్కువ మరియు వీటిలో టీకాలు కూడా వేయాల్సిన అవసరం ఏమీ లేదు. కుందేలు యొక్క షెడ్ని ఎప్పుడు కూడా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో మనం కన్స్ట్రక్ట్ చేసుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో కన్స్ట్రక్ట్ చేసుకోవడం వల్ల గాలి వెలుతురు అనేది షెడ్లోకి మంచిగా వస్తుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కుందేలు షెడ్ చుట్టూ మంచిగా పచ్చని చెట్లు పెంచుకోవాలి మరియు కుందేలు షెడ్ని రోడ్డుకి దూరంగా మనము నిర్మించుకోవాలి. ఎందుకంటే శబ్ద కాలుష్యాన్ని పొల్యూషన్ అనేది లేకుండా చూసుకోవడానికి. అదేవిధంగా కుందేలు యొక్క ఆహార యొక్క నియమాలు చూసుకున్నట్లయితే ప్రతి కుందేలు ఒక రోజుకు 50 నుంచి 150 గ్రాముల వరకు దానాన్ని తింటుంది. ఈ దానాలో మనం యొక్క ఈ దాణా మిశ్రమాన్ని చూసుకున్నట్లయితే ఒక్కొక్క కింట దానాకి 50 కేజీల మొక్కజొన్నలు, 25 కేజీల వేరుశనగ 23 కేజీల అటువంటి తవుడు అండ్ 3 కేజీల లవణ మిశ్రమాన్ని మనం కలిపి మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ప్రతి కుందేలుకు కూడా 50 నుంచి 100 గ్రాముల వరకు ప్రతిరోజు మనము అందేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా మనం ఈ దానా బుడ్డీలను నీటి బుడ్డీలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ దానా బుడ్డీలు నీటి బుడ్డీలు ఎప్పుడు కూడా వాటికి అందుబాటులో ఉండేటట్లు చూసుకోవాలి. అదే మనం పచ్చిగడ్డిని, లూసర్ను, బస్సీము, క్యారెట్, క్యాబేజ్ ఈ విధంగా ఈ పచ్చిగడ్డి మేతను కూడా మనము కుందేలుకు ప్రతిరోజు 1 50 గ్రాముల దానా చొప్పున మనం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవటం వల్ల మంచి బరువు అనేది కుందేలులో వస్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లంటే ఇక్కడ రాజేంద్ర నగర్లో పశు వైద్య కళాశాలలో ర్యాబిట్ ఫామ్లో మనకి 7 జాతులను మనము చూడగలం. ఒకటి న్యూజిలాండ్ వైట్, సోవియట్ చించిల్లా, కాలిఫోర్నియన్ వైట్, ఏపీఐ బ్లాక్, ఏపీఐ ఫాన్, ఫ్లెమిష్ జైంట్, ఈ విధంగా మాంసోత్పత్తికి అనువైన జాతులని మేము ఇక్కడ ర్యాబిట్ ఫామ్లో పెంచుతున్నాం. సో ఇవన్నీ కూడా వీటిని బ్రాయిలర్ ర్యాబిట్స్ అని అంటారు. ఇవి మాంసోత్పత్తికి మాత్రం ఉపయోగపడతాయి. ఈ మాంసోత్పత్తికి ఉపయోగపడే ఈ ర్యాబిట్స్ని కేజ్ పద్ధతిలో పెంచుకోవడం వల్ల పరిశుభ్రంగా వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయి. ఎందుకంటే ఈ విధంగా మనము కేజీల్లో పెట్టుకోవడం వల్ల వాటికి వ్యాధులు సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క ఆడ కుందేలుకు 2.5 పొడుగు ఇంటూ 1.5 వెడల్పు ఇంటూ 1 ఎత్తు గల కేజీలను నిర్మించుకోవాలి. అదే మగ కుందేలుకు 1.5 వెడల్పు 1.5 ఎత్తు ఇంటూ 1 వెడల్పు గలటువంటి కేజీలను మనం నిర్మించుకోవాలి. ఈ విధంగా నిర్మించుకోవడం వల్ల ఈ యొక్క మలమూత్రాలు ఈజీగా పరిశుభ్రంగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క షెడ్ని కూడా ప్రతిరోజు మనం నీట్గా పరిశుభ్రపరచుకొని ఫినాయిల్ కానీ డెటాల్ కానీ వేసుకున్నట్లయితే ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉంటాయి. ఈ విధంగా కుందేళ్లలో ప్రాణాంతకమైనటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా వ్యాధులు కానీ ఏమీ సోకవు. మనం చూసుకున్నట్లయితే ఈ కుందేళ్ల షెడ్ని మనం ఎప్పుడు కూడా ఈ బూజుని వీటన్నిటినీ కూడా బున్సెన్ బర్నర్తో క్లీన్ చేసుకోవాలి. వాటిని అన్ని బర్న్ చేసుకోవడం వల్ల ఈ యొక్క ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఏమి కూడా రాకుండా ఉంటాయి. అదేవిధంగా షెడ్ని ఎప్పుడు కూడా మనం పరిశుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్యూమిగేషన్ చేసుకోవడం వల్ల కూడా మనకు చాలా ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ కుందేళ్లలో
గర్భధారణ మరియు పిల్లల పరిరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి ఒక 3 కేజీలు బరువు ఉన్నప్పుడు ఆడ కుందేలని మగ కుందేలతో జతకట్టిస్తాం. ఈ విధంగా జతకట్టించడం వల్ల అవి గర్భధారణ చెందుతాయి. గర్భధారణ చెందినటువంటి ఆడకుందేలు 1 నెల వరకు ఆ గర్భధారణ చూడకాలం ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్క ఆడకుందేలు 5 నుంచి 12 పిల్లల్ని మనకి ఇస్తుంది. ఈ 12 పిల్లల్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క గర్భధారణ కాలంలో ప్రతి ఒక్క ఆడకుందేలు యొక్క కేజీలో ఒక నెస్ట్ బాక్స్ని అమర్చుకోవాల్సిన ఉంటుంది. ఈ నెస్ట్ బాక్స్లో మనం వరిగడ్డిని వేసుకొని దానిపైన ఈ ఆడకుందేలు తన ఉన్నిని తీసుకొని ఒక గూడులాగా నిర్మించుకుంటుంది. ఈ గూడులో ఆడకుందేలు తన పిల్లల్ని పెడుతుంది. ఈ విధంగా పెట్టిన పిల్లలు 15 రోజుల వరకు కూడా వాటి చర్మం పైన బూరు ఏర్పడదు. అదేవిధంగా 1 వారం రోజుల వరకు కూడా అవి కళ్ళు తెరవలేవు. ఈ సమయంలో మనం ఆడకుందేలుకి మంచిగా దానా మరియు నీరు అందేటట్లు చూడాలి. లేదంటే ఆడకుందేలు తన పిల్లల్ని తినే ప్రమాదం కూడా ఉంటుంది. సో ఈ టైంలో మనం దానికి మంచిగా ఆహారాన్ని మరియు నీటిని అందుబాటులో ఉండేటట్లు చూడాలి. మరియు కొన్ని పిల్లలు తన తల్లి దగ్గర పాలు తాగలేవు కాబట్టి మనం వాటికి పాలు తాగించుకోవాలి కొన్ని పిల్లలను. ఈ విధంగా అన్ని పిల్లలను సంరక్షణ చేసుకునేటప్పుడు మనకి మరణాల రేటు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం దానాన్ని కూడా ఎల్లప్పుడూ పొడిగా ఉండేటట్లు మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా లాస్ అనేది మనకి ఏర్పడుతుంది. ఈ చిన్నకారు సన్నకారు రైతులు ఎవరైతే ఈ కుందేల యాజమాన్యం చేపట్టాలనుకుంటున్నారో వాళ్ళు మొదట 5 నుంచి 10 జతలతో ప్రారంభించి వాటి యొక్క అభివృద్ధిని కనిపెట్టుకొని ఆ తర్వాత ఎక్కువ సంఖ్యకు వెళ్లటం వల్ల మీకు లాభదాయకంగా ఉంటుంది. వేసవిలో కుందేళ్లు ఎండకి తట్టుకోలేవు కాబట్టి షెడ్లో ఎల్లప్పుడూ చల్లగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి వెలుతురు బాగా తగిలేలా కేజీలో పెంచాలి. వారానికి ఒకసారి బ్లీచింగ్ పౌడర్, సున్నం నీటిలో కలిపి షెడ్లో స్ప్రే చేయటం వల్ల జబ్బులు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. వేసవిలో కుందేళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే వేసవి కాలంలో అయితే ఈ మనం చూరు పైన వరిగడ్డిని కప్పి దానిపైన స్ప్రింక్లర్స్తో వాటర్ 24 గంటలు సప్లై అయ్యేటట్టు చూసుకొని మరియు షెడ్ చుట్టూ కూడా ఈ గోను పట్టాలను కట్టుకోవడం వల్ల, ఈ తడి గోను పట్టాలను కట్టుకోవడం వల్ల మనకి ఏమిటంటే ఈ వేడిగాలి లోపలికి రాకుండా ఉంటుంది. ఎప్పుడూ కూడా కుందేలు యొక్క షెడ్లో టెంపరేచర్ 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉండేటట్లు మనం చూసుకోవాలి. అంతకు మించి ఉండడం వల్ల మనకి సన్ స్ట్రోక్ చెంది చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏవైతే కుందేళ్లు మెడలు వంకర తిరగటం, దొడ్డుకాళ్ళు ఇలాంటి కుందేళ్లు ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పటికప్పుడు ఏరివేస్తూ మనం మంచి కుందేళ్లను ప్రత్యుత్పత్తికి ఉపయోగపడేటట్లు ఎంచుకుంటూ ఉండాలి. ఈ కుందేళ్లు యొక్క మాంసము చాలా విలువైనది. ఈ మాంసంలో 20 నుంచి 22% ప్రోటీన్ ఉంటుంది. అదేవిధంగా కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం వల్ల డయాబెటిక్ పేషెంట్స్ మరియు హార్ట్ పేషెంట్స్, చిన్నపిల్లలు ఈ మాంసాన్ని తొందరగా డైజెస్ట్ చేసుకోగలుగుతారు. ఈ మాంసంలో కొలెస్ట్రాల్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మరియు ప్రోటీన్ పర్సెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం ఈ కుందేళ్ళని పెంచుకోవడం వల్ల 4 నెలల వయసుకే మనకి కుందేళ్ళు 2.5 నుంచి 3 కేజీలు బరువు వస్తుంది. మరియు మార్కెటింగ్ కూడా మీరు అదే సమయంలో చేసుకోవడం వల్ల మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ఆ విధంగా మీరు దానా ఖర్చును అనేది తగ్గించుకోవచ్చు. సో ఈ కుందేళ్ళ యొక్క దానాకి మీరు వరిగడ్డి, తర్వాత క్యారెట్, క్యాబేజు ఇలాంటివి కూడా వేసుకొని మీరు పెరట్లో కూడా వీటిని పెంచుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీకు కుందేళ్ళను లాభదాయకంగా పెంచుకునే అవకాశం ఉంటుంది. మా కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు పంపించవలసిన మా చిరునామా నా కోటి రత్నాల మాగాణి, కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013. మా ఇమెయిల్ ఐడి naakotirathnalamagani@gmail.com. ఇది ఈనాటి నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ¶¶